ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, వైసీపీ ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట, వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట, చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట, తుపాకులు ఉంటాయంట, గన్స్ ఉంటాయంట. నేను అడిగాను ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను. ఇది మన ప్రశాంతమైన కాకినాడలోనే ఇదంతా అంటే అవునని చెప్పి, వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. గతంలో దొంగ నోట్లు ముద్రించే వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబీకులు, అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడు అంట. చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు. ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా అంటే, నాకు ఏం చేయాలో అర్థం కాల, అంటే ఏం తీయమంటావు నన్ను అడిగా. అంటే కోపడాలా, నేను నాకే కోపం రావట్లేదండి అని. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, నా ఉద్దేశంలో ఏంటంటే నన్ను సామాన్యంగా ఎవరిని తిడితే నాకు పెద్ద కోపం రాదు. ఆలోచిస్తూ ఉంటా దేనికి తిట్టుంటాడు వీడు అని. అంటే దానికి మా వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఆ తర్వాత చెప్తారు కదా నాగండి, చాలామందికి మన వాళ్ళందరూ కోపం వచ్చింది. కోపం వస్తే నేనేమన్నానంటే, సరే వదిలేసేయండి పర్లేదులే అన్న. నేను ఎన్ని చెప్పినా మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు ఊరుకోకుండా నిరసన తెలిపడానికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటికి వెళ్తే చాలామంది క్రిమినల్స్ని వాడి అందరి మీద రాళ్ల దాడి చేయించి మన నాయకులందరూ ఇంక్లూడింగ్ పంతం నానాజీ గారితో సహా రాళ్ల దెబ్బలు తిని, సందీప్ పంచకర్ లాంటి వాడు దాడు జరిగి, ఇవన్నీ నా దృష్టికి వచ్చింది. నేను ఢిల్లీలో ఉన్నా, అప్పుడు దాకా నన్ను తిడితే కోపం రాలా నాకు. మా జన సైనికుల మీద, మా నాయకుల మీద, మా వీర మహిళల మీద, మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది ఈ క్రిమినల్కి బుద్ధి చెప్పాలని. వచ్చాను, ఎంటైర్ ఈస్ట్ గోదావరి 144 సెక్షన్ పెట్టారు, నేను వస్తున్నానండి. అంటే నేను ఏం మాట్లాడలా, అకారణంగా తిట్టాడు, నేను ఓడిపోయాం, వైసీపీ గెలిచింది, 151 సభ్యులు వచ్చారు, ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉంది ఎమ్మెల్యే, మహా తిమ్మిరిగా ఉంది, నోటి దోల ఎక్కువైపోయింది. సో నేను వచ్చా, ఒక్కొక్క ఆడపడుచును చూశా, నాయకుల్ని చూశా, దెబ్బలు తగిలిని. ఆ రోజు నేను కనుక నిజంగా నోరిప్పితే, నిజంగా నోరిప్పితే నాకున్న కోపానికి ఇప్పటికి ఈ ద్వారంపూడి, ఈ డెకాయిట్, ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి, ఈ డీ గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు. నాకున్న కోపానికి భరించాం. ఎందుకులే మనం, అందుకులే ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం వచ్చింది, భరిద్దాం. కానీ ఆడపడుచులు మాట వింటే మటుకు నాకు చాలా బాధ. ఆ రోజు మర్చిపోలేకపోయాను, నిజంగా మర్చిపోలేకపోయాను. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని. వైసీపీ నాయకుల మీద నాకు అసలు కోపమే లేదు. ఈ ముఖ్యమంత్రి వారి మీద నాకు అసలు కోపం ఎందుకు ఉంటుంది? కానీ వీళ్ళ క్రిమినల్ యాక్టివిటీసు, వీళ్ళ వేషాలు, వీళ్ళ దోపిడీలు నేను తెలంగాణలో చూశాను. నేను తెలంగాణ యువత బాధపడటం చూశాను, భూదందాలు చేయడం చూశాను, కబ్జాలు చేయడం చూశాను తెలంగాణలో. అవన్నీ చూసి ఆ రోజున బయటకు వచ్చాను. అందుకని వీళ్ళు
రాష్ట్రానికి సరైన వాళ్ళు కాదని 2014లో చెప్పాను. అందుకని చెప్పాను, నిజంగా ఈ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకైన ఈ ముఖ్యమంత్రి వచ్చి పాలించుకొని అధికారం చేసుకుంటూ ప్రజలకి మంచి చేస్తే నాకు ఇబ్బందిలే. కానీ నువ్వు రౌడీజం, గుండాగర్దీ, దోపిడీ, లూటీ, కబ్జాలు చేస్తే ఖచ్చితంగా దేశం పట్ల బాధ్యత ఉన్న నాలాంటి దేశభక్తుడు ఎదురు తిరుగుతాడు. నేను కులాలకు బాగుండాలనుకున్నాను. ఇక్కడ నేను ఆంధ్ర అన్న ఒక భావన కట్టుబడి ఉన్నాను, మానవత్వం అనే భావన కట్టుబడి ఉన్నాను. వీళ్ళు మనుషుల్ని, సమాజాన్ని కులాలుగా విడదీస్తారు ఓట్లు పరంగా. ఇంతమంది యువతున్నారు. నేను ఏనాడు నా జీవితంలో ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ, నాకున్నది జాషువా విశ్వనరుడు మానవత్వం తప్ప నాకు ఈ కులం ఎక్కువ, నా కులం ఎక్కువ, ఇంకో కులాలు తక్కువ, నేను ఏ రోజు కూడా జగన్మాత సాక్షిగా చెప్తా ఉన్నాను. అలాంటిది ఈ ఎమ్మెల్యే అందరూ ఏమంటారంటే, తెలంగాణలో మీకు ఉభయ గోదావరి జిల్లాలు మీకు చాలా బలం, అక్కడ నువ్వున్న సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుందంటే నేను ఎప్పుడూ చెప్పా, అన్ని కులాల్లో ఉన్న యువత కానీ, ఆడపడుచులు కానీ, పెద్దలు కానీ అందరినీ సమానంగా చూసామంటే అప్పుడు నా కులం ఉందని చెప్పి నేను ఎప్పుడు అట్లా ఆలోచించను. కానీ ఈ వ్యక్తి అన్న మాటలు మా వీర మహిళల్ని, మా నాయకుల్ని, ముఖ్యంగా మా ఆడపడుచుల్ని టార్గెట్ మరి చేసి ఒక 5-6 మందిని కుల దూషణతోటి అందరినీ ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన 4-5 మహిళల్ని టార్గెట్ మరి చేసి జుట్టు పట్టుకొని ముట్టుకొని చోట ముట్టుకుంటూ వారి కులం పేరు పెట్టి దోషిస్తూ పచ్చిబూతులు తిడుతూ అది నన్ను కలిచేసింది. అసలు నేనేమనలా, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా నేను ఒక మాట అనలా. తాగి ఒళ్ళు పొగరెక్కి డబ్బులు ఎక్కువైపోయి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి. మరి నా కులబలం ఏముంది నాకు? నాకు ఆ రోజు అనిపించింది, నేను ఇక్కడ కులాలని కలుపుతున్నా చంద్రశేఖర్ రెడ్డి. మీరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. నేను చిన్నప్పుడంతా నెల్లూరులో పెరిగిన వాడిని. రెడ్డి సామాజిక వర్గం నాకు చాలా సన్నిహితులు ఉన్నారు, చాలా స్నేహితులు ఉన్నారు. రెడ్డి అంటే రేడు అనే పదం, దాని వ్యుత్పత్తి. రేడు అంటే రాజు, రక్షించేవాడు. రెడ్డి అంటే రక్షించేవాడు నాకు, నీలాగా లూటీ చేసేవాడు నాకు రెడ్డి. అందుకే నిన్ను చంద్రశేఖర్ అని పిలవడం నాకు ఇష్టం. నాకు ఆ రోజు అనిపించింది, ఎవరి చేత తిట్టించాడు అడిగాను. ఎవరు తిట్టారంటే పేరు లిస్ట్ ఇచ్చారు నాకు, వీళ్ళు వీళ్ళు అని. ఆ కొట్టినోళ్ళు కూడా మిగతా కులాల చేత కొట్టించాడు, కాపుల్ని కాపుల చేత కొట్టించాడు. అది గొప్పతనం చంద్రశేఖర్ రెడ్డిని మెచ్చుకోవాలి. కాపు మహిళల్ని కాపు రౌడీల చేత కొట్టించాడు. నాకు అనిపించింది, ఇక్కడ ఈ సమాజంలో కాస్ట్ ఫీలింగ్ ఎక్కడుంది? 2-2 కులాలు ఇక్కడ. అధికారాన్ని చలాయించేవాడు, దోపిడీకి గురయ్యేవాడు. పవర్ఫుల్ అండ్ పవర్లెస్ అంతా ఇంకేంది, 2 వేరే కులాలు లేవు ఇక్కడ. నాకు చాలా ఆవేదన వచ్చింది ఆ రోజున. నేను ఉండి నేను ఏమి చేయకుండా ఒకడు, ఒక రౌడీగాడు ఇక్కడ కూర్చొని ఇలా తిడతా ఉంటే నాకేం చేయాలి అర్థం కాల. ఇప్పుడు నేనుంటున్న హోటల్లోనే కూర్చొని ఆ క్లబ్లో ఓన్లీ సంయమనంతో మాట్లాడే, ఎందుకంటే నాకు గొడవలు పెట్టడం ఇష్టం ఉండదు సమాజం. అలా నేను మెత్తక మనిషిని కాదు. నేను ద్వారంపూడి చంద్రశేఖర్, నీకు కాకినాడ నడిపడ్డు నుంచే చెప్తున్నా,
మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఈ మాటలు చెప్పాడని చెప్పు. పూర్తి స్పీచ్ చెప్పేళ్ళి. ఇంకొకసారి కులభూషణ చేశావా, రెచ్చగొట్టావా? మర్యాదగా ఉండదు. అలాగే అతని వెంట చాలా మంది దళిత యువకులు ఉంటారు, అన్ని కులాల యువత ఉంటారు, అతనికి అండగా ఉంటారని చెప్తా ఉంటే, ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న దళిత యువతకి, కాపు యువతకి, అన్ని కులాల యువతకి చెప్తున్నా, ముఖ్యంగా దళిత యువతకే చెప్తా ఉన్నా, వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుణ్ణి తన డ్రైవర్ని కొట్టి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చాడు. వైసీపీ ఎమ్మెల్సీ మీరందరూ అంబేద్కర్ గారిని గౌరవించేవాళ్ళు, ఆ బాధ మీకు తెలుస్తుందా? ఈ వైసీపీ ప్రభుత్వం దళిత వర్గాలకు చెందుకున్న చదువుకున్న యువతకి 18 పథకాలు తీసేశారు, ఆ విషయం మీకు తెలుసా? అలాగే అతను చుట్టూ తిరిగే కాపు యువతకి మీరు నన్ను అభిమానించచ్చేమో నటుడిగా, మా ఆడపడుచుల్ని కొట్టిన ఆ కాపు, ఆ కొద్ది మంది కాపు యువకులకు చెప్తా ఉన్నాను, పెద్దలకు కూడా చాలా బాధ కలిగింది. నేను మర్చిపోను, క్రైమ్ చేసేవాడు ఏ కులమైనా, క్రైమ్ చేసేవాడు ఏ కులమైనా వదిలేదే లేదు, మర్చిపో. నేను కోరుకుంటుంది రాష్ట్రంలో క్షేమం ఉండాలి, భద్రత ఉండాలి, కులాల మధ్య చిచ్చు పెట్టకూడదు, కులాలన్నీ బాగుండాలి, యువత కులాలకి అతీతంగా ఉండాలి. ఈ రౌడీ, ఈ గూండా, ఈ లూటీదారుడు చంద్రశేఖర్ రెడ్డికి చెప్తా ఉన్నా, నిన్ను గెలవనివ్వకుండా కడప మన కర్నూలు మన కాకినాడ అర్బన్లో గెలవకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఈరోజు నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ గూండాగర్ది, ఏ గూండా, ఏ క్రిమినల్ ఎవడైనా సరే, నేను తెలంగాణ నుంచి మంగళగిరికే వచ్చా, ఆంధ్రాలోనే ఉంటా, ఉభయ గోదావరి జిల్లాలకి మీకు అందుబాటులో ఉంటా, ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా, నేను లా అండ్ ఆర్డర్ చాలా క్లియర్గా ఉండాలనుకుంటా, లా అండ్ ఆర్డర్. నిన్న బాపట్లలో, బాపట్ల నియోజకవర్గంలో, రెడ్డిపల్లెలో వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రవాడు, గౌడ కులానికి చెందిన ఒక అబ్బాయిని చంపేశాడు, తగలబెట్టేశాడు, వాళ్ళ అక్కని ఏడిపిస్తుంటే అడ్డు వచ్చినందుకు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, తప్పు చేసిన వాడు ఏ కులమైనా కానీ, వెంకటేశ్వర రెడ్డి కాకపోతే వెంకటేశ్వర కమ్మ కావచ్చు, కాపులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఏ కులస్తులైనా కావచ్చు, కానీ ఆడబిడ్డని అన్యాయంగా చంపేసి ఏడిపిస్తూ ఉంటే, వాళ్ళ తమ్ముడు అడ్డం వస్తే, నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలో కాల్ చేస్తే, అలాంటి క్రిమినల్స్ని మన కులస్తుడని మనం హక్కును చేర్చుకుంటామా? అది మీరందరూ ఆలోచించండి. ఎక్కడో రేపల్లిలో జరిగింది, ఎక్కడో వేరే కాలనీలో జరిగింది అనుకోవట్లేదు, మన ఇళ్లలోకి వస్తాయి ఆ సమస్యలు. ఒక ఎంపీ భార్యని, కొడుకుని కిడ్నాప్ పరిచి సొంత ఇంట్లోనే డబ్బులు వసూలు చేశారంటే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దిగజారిపోయినా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇలాగే వదిలేస్తే, ఇలాగే క్రిమినల్స్ వదిలేస్తే, మన వివరం బతకలేని పరిస్థితికి వస్తాయి. నిన్న జనవాణిలో ఎన్ని కబ్జాలు నా దగ్గరికి వచ్చినాయంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమస్యలు నా దగ్గరికి, పిఠాపురంలో ల్యాండ్ మాఫియా,
తుపాకులు తీసుకొచ్చి మట్టి దోలుకి వెళ్ళిపోవడం. సమయంలో భీమాస్ రెడ్డి అంట, ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇతని ఇతని చేతులు మొత్తం ప్రతి ఒక్క క్రిమినల్ ఎంపైర్ నడుపుతూ ఉన్నాడు. గోదావరి జిల్లాలకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాను. ఒక్క రైస్ ఎక్స్పోర్ట్లోనే ఈ వ్యక్తి 15,000 కోట్లు సంపాదిస్తున్నాడని చెప్తా ఉన్నాను. మీ అందరికీ చాలామంది తెలియదేమో, సత్యం సత్యలింగ నాయకర్ అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులు 1800లో బర్మా రంగూన్ వెళ్ళి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బుని ఒక ట్రస్ట్ కింద పెట్టి అన్ని కులాల వారికి అతను కాలేజీలు ఇవన్నీ చేస్తే ఆ స్థలాన్ని కూడా కొట్టేశాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి. ఎక్కడికి వెళ్ళు, బలహీన వర్గాల కాలనీలు కబ్జా పెట్టేశారు. ఇటువైపు వెళ్తే పాపం పెన్షన్దారులు, జయలక్ష్మి బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి మద్దతు తెలిపి పాపం వాళ్ళు నష్టపోయారు. ఏ మూలకెళ్ళినా సరే ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అండ చూసుకొని ఇన్ని అడ్డగోలుగా దోపిడీలు చేస్తూ ఉంటే అందరూ నా దగ్గరికి వచ్చారు. మీరు ఇక్కడున్న యువత విభిన్నమైన కులాలకు చెందిన వారు మీరందరూ, దీంట్లో గౌడ కులస్తులు ఉన్నారు, శెట్టి బలిజులు ఉన్నారు, కాపు కులస్తులు ఉన్నారు, దళిత కులస్తులు ఉన్నారు, అన్ని వర్ణాలు అన్ని కులాలు ఉన్నాయి. ఒక్కసారి మీ నాయకుల్ని ఆలోచించండి, కులాన్ని అంటిపెట్టుకొని మీ నాయకులు ఎదుగుతున్నారా, మీకేదన్నా నిలబడుతున్నారా? కులాన్ని వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు తప్ప కులాన్ని ఎదగనివ్వట్లా. ఉదాహరణకి అపోజిషన్, ఉదాహరణకి కాపు రిజర్వేషన్ గురించే మాట్లాడాలంటే, కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడాలంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా కాపు రిజర్వేషన్లు పెరగటాలు తగ్గటాలు ఉండవు. ఎప్పుడూ ఒకటే మాట మాట్లాడాలి, నువ్వు కాపు రిజర్వేషన్లకి కట్టుబడి ఉన్నావా, కట్టుబడి ఉండవు. లేదు కానీ కులాన్ని వాడుకొని యువతలో, కులంలో ఉన్న యువతను వాడుకొని ఆ భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటే మీరు ఆ నాయకుల వెంట మీరు వెళ్తారా లేదా అనేది మీరు నిర్ధారించుకొని నేను చెప్పను. అలాగే దళిత యువకులకు కూడా చెప్తా ఉన్నాం, వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళితుని తన డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు? మీ కోపం రావట్లేదా? అలాగే ఈరోజు ఒక గౌడ బిడ్డని, బీసీ కులానికి చెందిన గౌడ బిడ్డని బాపట్లలో నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలా కాల్ చేస్తే బీసీ నాయకులందరూ ఏం చేస్తున్నారు? బీసీ కులానికి చెందిన ఒక మంత్రి 1,00,000 రూపాయలు కట్ట తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతిలో పెడతా ఉంటే ఎంత దిగజారిపోయింది? 14 ఏళ్ల బిడ్డ నిర్దాక్షిణ్యంగా కాల్చి తగలబెట్టేస్తే 1,00,000 రూపాయలు క్యాష్ తీసుకెళ్ళి ఇస్తుంటే దానికి లొంగిపోతారు, మా బిడ్డ విలువ 1,00,000 రూపాయలా? ఇలాంటి బీసీ నాయకులు మీకు కావాలా? మన వాడే కానీ మన వాడు, మన కులపోడు, మన కుల నాయకుడు సరైనవడా లేదనేది మీరు నిర్ధారించుకోండి. నాకు అన్ని కులాలు ఒకటే. మీలో ఇంతమంది విభిన్నమైన హీరో అభిమానులు ఉండొచ్చు, మహేష్ గారి అభిమానులు ఉండొచ్చు, మీకు ప్రభాస్ గారి అభిమానులు ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఉండొచ్చు, చిరంజీవి గారి అభిమానులు ఉండొచ్చు, రామ్ చరణ్ గారి అభిమానులు ఉండొచ్చు, రవితేజ గారి అభిమానులు ఉండొచ్చు, మిగతా పెద్ద పెద్ద హీరోలందరూ అభిమానులు ఉండొచ్చు, అలాగే విభిన్నమైన కులాలకు చెందిన వాళ్ళు ఉండొచ్చు. నాకు హీరోలందరూ అంటే నాకు ఇష్టం, నాకు వాళ్ళని గౌరవిస్తాను. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పవన్ కళ్యాణ్ సొంతం కాదు, మహా తిప్పి కొడితే 1-2 సినిమాలు చేస్తానేమో సంవత్సరానికి, ఇంతమంది చేస్తేనే చిత్ర పరిశ్రమ. నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ లేదు వేరే హీరోలు విజయం సాధిస్తే. కానీ నేను కోరుకుంటుంది యువత మట్టుకు సినిమాని రాజకీయాన్ని వేరు చేసి చూడండి. సినిమాలో ఉండే అభిమానం వేరు, రాజకీయం వేరు.
నేను మీకోసం దశాబ్దంగా నన్ను చంపేస్తామని చెప్పి రకరకాలుగా బెదిరిస్తూ ఉంటారు నాకు. ఎందుకు చెప్తున్నానంటే మీకు అనిపించచ్చు ఎలా నమ్ముతామని. సొంత చిన్నాయన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారు, గుండిపోవడం చెప్పారు. ఎంతటి దుర్మార్గులు అంటే వీళ్ళు, సొంత తండ్రిని వైఎస్ సునీతి గారు చంపేశారు. ఒక వైరాలజిస్ట్ ఆవిడ, యుఎస్లో చదువుకున్న వైరాలజిస్ట్, కరోనా లాంటి మహమ్మారిని మీద రీసెర్చ్ చేసిన ఆవిడ, ఆవిడ చంపేసిందని చెప్పి పాపం ఆవిడ ఎక్కని కోర్టు లేదు, తొక్కని గడప లేదు, కానీ ఆవిడ కూడా నిస్సహాయంగా ఉంది. అంటే ఇంత హార్డ్ కోర్ క్రిమినల్స్ వీళ్ళు. నేను కోరుకుంటుంది మీరు కులాన్ని దాటి మీరు చూడకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది. మీకు ఉద్యోగాలు లేవు. మీకు 2019లో 10వ తరగతి ఉన్న యువకుడు ఈ రోజున మీకు డిగ్రీలు అయిపోయింది, డిగ్రీకి వచ్చేసారు, ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసారు మీరు. నేను కోరుకుంటుంది మీకు ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి, ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఎక్కడున్నాయి? ఇవన్నీ లేనప్పుడు ఏం చేయాలి మరి మనం? నేను చేయదలుచుకుంది 2.5 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మర్చిపోయిన వ్యక్తి. ఇంతమందికి యువతకి నేనేం చేయగలను వచ్చే ఎన్నికల్లో? జనసేన ఎంత గనుక మీరు ఉంటే ప్రతి నియోజకవర్గానికి అంటే 100,000 మంది యువకులకి 10 లక్షల చొప్పున 10,000 కోట్లు 175 నియోజకవర్గాలకి యువతకు మేము పంచగలం. ఎలా మీరు అడగచ్చు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇసుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఒకప్పుడు ఇసుక ఫ్రీగా ఉండేది. 6,000 10,000 పెడితే వచ్చే ఇసుక ఈరోజు 40,000 నుంచి 50,000 రూపాయలు 3 కంపెనీలకు ఇచ్చారు. ఈ 3 కంపెనీలు బినామీలు ఎవరు తిరుగుతుంటే, ఒకటి ముఖ్యమంత్రి చుట్టూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చుట్టూ, వారి కుటుంబం చుట్టూ, వాళ్ళలో ఇంకొకళ్ళు. 10,000 కోట్లు నిర్దాక్షిణ్యంగా మనందరికీ కావాల్సిన ప్రకృతి వనరులను దోచేస్తూ ఉన్నారు. ఈ దోపిడీని కనుక ఆపగలిగితే 10,000 కోట్ల రూపాయలు కిందకి పంచగలం. క్యాపిటలిజం సోషలిజం అనే పదాలు ఉన్నాయి. క్యాపిటలిజం అని మీరు ఇంతమంది యువతున్నారు, మీరు ఒక ఉపాధి అవకాశం, ఒక ఉపాధిని, ఒక బిజినెస్ పెట్టాలి అంటే మీకు కనీసం క్యాపిటల్ కావాలి. 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ మీ తల్లిదండ్రులు డబ్బున్నోళ్ళు ఉండకపోవచ్చు, డబ్బు సరిపోకపోవచ్చు. డబ్బున్నోడే డబ్బును సంపాదిస్తున్నాడు తప్ప, 1,000 కోట్లు ఉన్నోడే 1,000 కోట్లు సంపాదిస్తున్నాడు తప్ప, సగటు మనిషి డబ్బు కండ కరిగిస్తున్నాడు, రక్తం వృధా అయిపోతుంది తప్ప జీవితం బెటర్ అవ్వట్ల. నేను కోరుకుంటుంది ఈ దోపిడీని కనుక ఆపగలిగితే, మీరు నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని కనుక మీరు ఎన్నుకోగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే సభల్లోకి రావడం కాదు నేను కోరుకుంటుంది, ఎన్నికల సమయంలో నిలబడండి. మీకు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ, అది షూటింగ్. అది నిజ జీవితంలో కాకినాడ నడిపడ్డుకొచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ డ్యామ్ గట్సే ఉండాలి. ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము ధైర్యం రెడీ డ్యామ్ గట్స్ యు నీడ్ దట్స్ ఆల్ యు నీడ్ మీరు నాకు ఒక్కసారి అసెంబ్లీకి నన్ను పంపించండి, నా ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించండి, ఎవడన్నా మాట్లాడతాడేమో చూస్తాం. దోపిడీ చేయమని చెప్పండి, ఇక్కడ బలహీన వర్గాల ఇళ్ళు దోచుకోమని చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాం. ఏమి అధికారం లేకుండానే దశాబ్ద కాలంగా నిలబడే ఉన్నాం. 2008లో ప్రారంభించాం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది, సామాన్యుడి పరిరక్షణ సంస్థ,
అదే ఈ రోజున జనసేన అయింది. ఓడిపోయినా ఇన్ని దెబ్బలు తిన్నా డబ్బు ఉన్నా లేకపోయినా తట్టుకొని నిలబడి ఉన్నామంటే అక్కడ ఎక్కిన కూర్చున్న గ్రీన్ రంగు చొక్కా వేసుకున్న కుర్రాడు ఉన్నాడు చూసారా, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గుండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను, గుర్తుపెట్టుకోండి. చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా నీ గుండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకొస్తుంది నీకు ఖచ్చితంగా. మీ తాతకి డిటీ నాయక్ చేశాడు, నేను నీకు బిమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టు. మా పార్టీ జనసేన జనసేన జనసేన. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోపిడీని ఎదుర్కోవడం ఎలా, వారి గూండాలను ఎదుర్కోవడం ఎలా? చాలా సింపుల్ ఫార్ములా. మీరు గొడవ పెట్టుకోకర్లా, మీరు బండ్లు ఆపక్కర్లా. నేను ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాను, హ్యాష్ ఏపీసీఎం బినామీ, హ్యాష్ ఏపీసీఎం డీ గ్యాంగ్, డెకాయిట్ గ్యాంగ్ అనుకోండి, ద్వారంపూడి గ్యాంగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. హ్యాష్ వైఎస్ జగన్ అండ్ గ్యాంగ్ అనుకోండి, హ్యాష్ వైఎస్ జగన్ బినామీ. వీళ్ళు అక్రమంగా బియ్యం తీసుకెళ్తున్నా, ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నా, అలాగే లైసెన్స్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతున్నా, ఫోటో తీసేయండి. అలాగే అక్రమంగా మట్టి తవ్వుతుంటే ఫోటోలు తీసేయండి, తీసి ఈ హ్యాష్ ట్యాగ్ తోటి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆఫీస్ కూడా పంపిద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫీస్కి ఏపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు అన్నారు కదా, అసలు రాష్ట్రం శాంతి భద్రత చాలా బలంగా ఉన్నాయని ఆయనకి ట్యాగ్ చేయండి ఏపీ డీజీపీ ఆఫీస్కి. ఇంకోటి మన జనసేన ఆఫీస్కి, జనసేన. ఈ కలుగులోంచి క్రిమినల్ ఎలకలన్నీ బయటికి పట్టుకోవద్దు, ఎక్కడ తిరుగుతే చూద్దాం. వీటిలో మీరు తీయాల్సిందల్లా ఒక ఫోటో తీయండి. మన రోడ్లకు చేసాం కదా మనం, ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎంత నీచంగా ఉన్నాయో మనం అనుకుని మొత్తం దేశమంతా ట్రెండ్ చేసాం కదా. అలాగే ఈ కాకినాడ డీ గ్యాంగ్, వైఎస్ జగన్ డీ గ్యాంగ్ని ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా మొత్తం దేశం మొత్తం తెలియజేద్దాం వీళ్ళు ఎంత దోపిడీ చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పింది కాదు, స్వయాన భారతదేశపు హోంమంత్రి చెప్తున్నాడు ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే. ఈ ట్యాగ్ తోటి ఆడపిల్లలు చెప్తా ఉన్నా, మగపిల్లలకి మీకు ధైర్యం లేకపోతే మీకు ధైర్యం ఉందా, లేదంటే ఆడపిల్లల చేత చెప్పించాలి మీకు, లేదా మీకు కడ్గ తిక్కన కథ చెప్పాలి మీ మళ్ళీ మీకు. అందుకని ఈ ఫోటో
ఎనీ క్రిమినల్, వైసీపీ క్రిమినల్ ఎవడైనా సరే మిమ్మల్ని బెదిరిస్తుంటే వీడియో ట్యాగ్ చేసి ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్కి, భారతదేశపు హోం మంత్రిత్వ శాఖకి ట్యాగ్ చేయండి, జనసేనకి ట్యాగ్ చేయండి. మీరు ట్యాగ్ చేసి చూడండి వాళ్ళని. నేను చెప్తున్నాను కదా, జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై. నేను చెప్తున్నాను సభాముఖంగా, నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కుదం కూల మట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు, నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం. జై హింద్, జై హింద్, జై హింద్.